हरि ओं श्री गुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्य गुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणद्भुतगात्रार्यकामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः व्यासाय भवनाशार्य श्रीशार्य गुणराशरे हृद्यार्य शुद्ध विद्यार्य मध्वार च नमो नमः नौमिन्यार्य सुधाधिकर्जर मुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालरेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनाङ् मा कृथाः श्रीसत्यात्मगुरोः त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरम् विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं लक्ष्मीसहायश्चतुराननादिसंवर्गवर्गैः जगतां शिवाय सम्प्रार्थ्यमानो रघुवंशरत्नं लोकाभिरामं वपुराददेयः अपारिजातो यः ख्यातो द्वेषदोषविवर्जनात् इष्टदानात् पारिजातं वन्दे सत्यनिधिं मुदे अनधीत्यमहाभाष्यं व्याख्यातं यदनुग्रहात् वन्देतं विधिना सत्यनिधिं सज्ञानसिद्धदे स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं विद्यानिधितीर्थ श्रीपादुल वारी అత్యద్భుతమైన మహిమను మనం వింటూ ఉన్నాం. విద్యానిధితీర్థ శ్రీపాదుల వారు సంయమి వరేణ్యులు, సంయమాన్ని సాధించిన వారిలో అత్యుత్తములైన వారు. వారు పాఠప్రవచనములను చెబుతూ ఉంటే వారి ఆ పాండిత్యాన్ని వారు చెబుతూ ఉన్న ఆ ప్రవచనాన్ని ఆలకించడానికి ఘనఘన విద్వాంసులు కూడా అక్కడ సభాసదులుగా ఉండేవారట. ఆ విద్యానర్తకి నృత్యాన్ని చూడడానికి వారందరూ గుమిగూడి వారి ప్రవచనాన్ని, వారి పాఠం యొక్క ఆ శైలిని ఆస్వాదించి వారందరూ కూడా ధన్యతను అనుభవించేవారట. గురువులైన రామచంద్ర తీర్థుల వారు ఓ విధంగా వీరికి ఓ పరీక్షను చేస్తారట. చేసినట్లే విద్యానిధి తీర్థుల వారికి ఈ వేదాంత సామ్రాజ్యం వారికి అందాలి, వారికి అందించాలి. కొన్ని రోజుల తరువాత నిన్న మనం ఆ గాథను విన్నాం. ఆ సంస్థానాన్ని దగ్గరలో శిష్యులు లేనప్పుడు ఆ వేదాంత సామ్రాజ్యం యొక్క ఆ పీఠం ఏదైతే ఉందో, ఆ దేవతల ప్రతిమలున్న పెట్టే మంజూష ఏదైతే ఉందో భూగతం చేస్తారట. భూగతం చేసి అక్కడున్న పెద్దలకు చెబుతారు. శిష్యులు వచ్చిన తరువాత వారి తపస్సుతో ఈ సంస్థానాన్ని సాక్షాత్కరించుకోవాలి. ఈ విషయాన్ని అక్కడి పెద్దలు, గొప్పవాళ్ళందరూ కూడా విద్యానిధి తీర్థ శ్రీపాదుల వారికి విన్నవించిన తరువాత అక్కడే ఉన్న జయతీర్థ సరోవరం, ఎర్రగోళలో మనం ఆ సరోవరాన్ని మనం చూస్తాం. స్నానం చేసి మడితో శుద్ధిని సంపాదించుకుని అక్కడికి వచ్చారట. అక్కడికి వచ్చి భాగవత పంచమస్కంధములోని గద్యాలను భక్తి భరితులై వారు పారాయణం చేస్తూ ఉండగా భూమి రెండుగా చీలి ఆ పెట్టెపైకొచ్చిందట. ఇలా ఆ సంస్థానాన్ని సాధించుకున్న మహితాత్ములు విద్యానిధి తీర్థ శ్రీపాదుల వారు. ఎలా నరహరి తీర్థుల వారికి ఈ సంస్థానం దక్కిందో, అలాగే ఈ సమస్తమైన ఈ సామ్రాజ్యం విద్యానిధి తీర్థుల వారు తమ తపస్సు చేత సాధించుకున్నారు. కనుక అభినవ నరహరి తీర్థులు అని ఈ విద్యానిధి తీర్థుల వారిని మనం సత్కరించుకోవచ్చు, వారి మహిమను ఇలా చింతించుకోవచ్చు. కంచీక్షేత్రంలో శేషచంద్రికాచార్యుల వారు అని ఉండేవారట. అలాంటి శేషచంద్రికాచార్యుల వారిని అనుగ్రహించిన మహానుభావులు వీరు. మన్నూరు వీరి కార్యక్షేత్రం.
ఆ మన్నూరులో ధ్రువకరార్చితమైన చిన్నకేశవ మూర్తి, చిన్నకేశవ ప్రతిమ. ఎవరికీ తెలియదు ఇక్కడ ఈ ప్రతిమ ఉందనే వార్త, ఎవరికి తెలియదు అసలు. ఆ సందర్భంలో విద్యానిధి తీర్థ శ్రీపాదుల వారికి ఆ విషయం గోచరించిందట. మహానుభావులకే ఇలాంటి మహామహిమలను ఆవిష్కరించే సమయం, సందర్భం దొరుకుతుంది కదండి. వారి మహిమ ఏంటో దీనివల్ల మనం తెలుసుకోవచ్చు. ధ్రువకరార్చితమైన ప్రతిమ వీరికి ప్రసన్నమవ్వాలంటే చూడండి, మాధవ తీర్థుల వారికి వంశరామ ప్రతిమ ప్రసన్నమయ్యింది, అలాగే అక్షోభ్య తీర్థుల వారికి ప్రసన్న విఠల ప్రతిమ ప్రసన్నమయ్యింది, అలాగే విద్యానిధి తీర్థ శ్రీపాదుల వారికి ఈ చిన్నకేశవ ప్రతిమ ప్రత్యక్షమయ్యింది, ప్రసన్నమయ్యింది. లేదా సామాన్యులకు అలాంటి ప్రతిమ లబ్ధి సంపన్నమవుతుందా? ప్రతిమోపలబ్ధి సంపన్నమవుతుందా? ఇలాంటి ప్రతిమలు సామాన్యులకు దొరుకుతాయా? లేదు. అలాంటి ప్రతిమ వారికి ప్రసన్నమయ్యింది, సాక్షాత్కారమయ్యింది ఆ ప్రతిమ, ధ్రువ వినిర్మితమైన ఆ చిన్నకేశవ ప్రతిమ. దాన్ని యాదవార్యుల వారు చాలా చక్కగా కరావలంబన స్తోత్రంలో చెబుతారు. ధ్రువ కరార్చిత దివ్యమూర్తే అని అంటారు. ఆద్యాచార్యుల వారు వ్రాసిన ఓ చిన్నకేశవ స్తోత్రంలో కూడా ఈ విషయం ఉల్లేఖింపబడింది. విద్యానిధి తీర్థుల వారు ఆ ధ్రువకరార్చితమైన ప్రతిమను పునఃప్రతిష్టాపన చేశారు. చూడండి, అదొక తీర్థంగా ఆ క్షేత్రాన్ని, ఓ యాత్రాస్థలంగా మార్చారు ఆ ప్రాంతాన్ని, ఆ ప్రదేశాన్ని. అలా ధ్రువకరార్చితమైన దివ్యమూర్తి, చిన్నకేశవమూర్తి వెలుగొందిన ప్రదేశమది. అలాంటి మూర్తిని ప్రతిష్టాపన చేసి ఆ ప్రదేశాన్ని తీర్థయాత్రాస్థలంగా మార్చిన మహానుభావులు విద్యానిధి తీర్థ శ్రీపాదుల వారు. ఇలాంటి మహామహిమా సంపన్నులు వారు. వారి శిష్యులే రఘునాథ తీర్థ శ్రీపాదుల వారు. ప్రథయన్ గురుకీర్తి ముదారమనాహ వికసద్ హృదయంబుజ కోశ కుటీ ప్రకటీ భవదిష్ట ముకుందనిధి. విద్యానిధి తీర్థ శ్రీపాదుల వారి అనుగ్రహం ఆ రఘునాథ తీర్థుల వారిపైన ఎంతగా ఉండేదనే కవివరణ్యుల వారు వర్ణిస్తూ ఉన్నారు. ఆ గురువులను స్మరించుకుంటూ వారు ఉన్నారు రఘునాథ తీర్థుల వారు. వారి హృదయంలో భగవంతుడే ప్రత్యక్షమయ్యాడట. ముకుంద భక్తి గురుభక్తి జాయే. ముకుందుని ప్రత్యక్షం మనకు కలగాలంటే, భగవంతుణ్ణి ప్రత్యక్షంగా మన మనసులో చూడాలంటే, ఆ భగవంతుని సన్నిధానం మన మనసులో ఉండాలంటే గురువులపై అలాంటి భక్తి ఉండాలి. విద్యానిధి తీర్థ శ్రీపాదుల వారిపైని భక్తి ఏదైతే ఉందో ఆ భక్తితో హృదయంలో భగవంతుణ్ణే సాక్షాత్కరించుకున్న మహానుభావులు రఘునాథ తీర్థ శ్రీపాదుల వారు. రఘునాథయతి తదను, అలాంటి రఘునాథ తీర్థుల వారు విద్యానిధి తీర్థుల తరువాత వారు ఈ వేదాంత సామ్రాజ్యానికి అధిపతులవుతారు. వారి మరో అత్యద్భుత మహిమ, అద్భుతమైన మహిమను కవివరణ్యుల వారు చెబుతూ ఉన్నారు. వీరు సంచారక్రమేణ ఓ ప్రదేశానికి వెళ్ళారు. ఆ ప్రదేశంలో వీరు వెళ్ళినప్పుడు ఓ భర్త మరణం పొందాడు. భర్త మరణం పొందిన తరువాత ఆ భార్య సహగమనం చేసుకోవాలని అనుకుందట. అలాంటి ప్రేమ తనలో ఉంది కాబట్టి తన ధర్మాన్ని పాలించగలిగింది. సహగమనం చేసుకోవాలని తను అనుకుందట. అందుకోసం అనుమతిని అడగాలి పెద్దవారిని. పెద్దవారి అనుమతితో ధర్మం చేయాలి. కనుక అక్కడెవరున్నారు? రఘునాథ తీర్థ శ్రీపాదుల వారు ఉన్నారు. వెళ్ళి అడిగిందట, స్వామిన్ సహగమనం చేసుకుంటాను, ఆదేశం ఇవ్వరు అని ప్రార్థించడానికని వెళ్ళి నమస్కరిస్తే రఘునాథ తీర్థ శ్రీపాదుల వారు ఆశీర్వదించారట, అష్టపుత్రాభవ అని ఆశీర్వదించారట. చూడండి, విద్యానిధి తీర్థ శ్రీపాదుల వారి మహామహిమ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి శిష్యులు వారికి దొరకాలంటే ఛాత్రేణ గురుముద్రాక్షీత్ అని అంటారు. గురువులు ఎలాంటి వారో మనం అర్థం చేసుకోవాలంటే శిష్యులు ఎలాంటి వారో మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం మన గురువులను మనం చూస్తూ ఉన్నాం. పరమపూజ్యులైన సత్యాత్మతీర్థుల వారిని చూస్తే వారి గురువులను మనం చూసినట్లే.
యాభై సంవత్సరాల వారి తపస్సు ఎంత అద్భుతమైనదో మనము చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. అలా రఘునాథ తీర్థ శ్రీపాదుల వారు అష్టపుత్రాభవ అన్నారు. అంటే తనకు అసలు ఈ లోకంలోనే తను లేదు. ఏంటి, ఎక్కడికి వచ్చాను నేను, ఎవరిని చూస్తూ ఉన్నాను, ఎలాంటి మాటల్ని వింటూ ఉన్నాను, నా భర్త చనిపోయాడని సహగమనం చేసుకోవడానికని నేనొస్తే అష్టపుత్రాభవ అంటారేంటి? అసలు చాలా ఆశ్చర్యం కలిగింది, తన లోకంలోనే లేదు. అలాంటి సందర్భంలో అవాక్కైపోయింది అసలు ఆ భార్య. అవాక్కై తమ ఆ యతులను చూస్తూ ఉంటే, యతులు అన్నారు రఘునాథ తీర్థులను, ఏంటి ఏం జరిగింది, జరగరానిది, జరగకూడని ఏదైనా జరిగిందా అంటే, ఆ తల్లి వేడుకుండా ఆ తల్లి అన్నదట, స్వామిని నా భర్త చనిపోయాడు, సహగమనం చేసుకోవాలని నేను అనుకుంటూ ఉన్నాను. రఘునాథ తీర్థుల వారు అన్నారట, చూడండి ఎంత విచిత్రమైనదో ఇది ప్రసంగం ఇది. వారు అన్నారట, ఏంటి నీ భార్య నీ భర్త ఏంటి చనిపోవడం ఏంటి, తను చాలా కులాసాగా ఉన్నాడు, బ్రతికున్నాడు, తను నిక్షేపంగా తనుంటే చనిపోయాడని నువ్వంటూ ఉన్నావా? మళ్ళీ ఆశ్చర్యం కలిగింది తను. వెళ్ళి చూస్తే భర్త బ్రతికే ఉన్నాడు. ఆ సంతోషంలో ఆ ఆశ్చర్యంలో ఎంత పరమాశ్చర్యం అనిపించిందంటే, ఇదేదో కాకతాళీయం అని కొందరు అనొచ్చు వారిపైన విశ్వాసం లేనివారు. అది కాకతాళీయం కావచ్చు, కానీ 8 సంతానం వారికి కలిగింది, అష్టపుత్రులు తనకు కలిగారు. భర్త బ్రతకడం మాత్రమే కాదు 8 కొడుకులు కలిగారట. కనుక వారి వంశం ఆ తరువాత అష్టపుత్ర అనే పేరుతోనే వెలుగొందింది. అలా అష్టపుత్ర అనేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు ఆ వంశం వాళ్ళు. వారందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మొదట వారు ధారవాడ మొదలైన ప్రాంతంలో ఉండేవారు. ఇప్పుడు వారు పని నిమిత్తం ఆంధ్రాలో, కర్ణాటకలో, వేరే వేరే ప్రదేశాల్లో ఉండొచ్చు. వారందరూ కూడా రఘునాథ తీర్థ శ్రీపాదుల వారి ఆరాధనను ప్రతిరోజూ చేయాలి. అలాగే విద్యానిధి తీర్థుల వారి సేవను నిరంతరం వారు చేయాలి. ఆ విద్యానిధి రఘునాథ రఘువర్య. అలా ముందు వెనుక మనం చూసుకుంటే చాలా చిత్రమైన ఆరాధనను వారందరూ కూడా చేసి తీరాలి. అలా రఘునాథ తీర్థ శ్రీపాదుల వారి అనుగ్రహంతో ఆ వంశమే అష్టపుత్ర అనే పేరుతో ప్రసిద్ధికెక్కిందట, వన్నెకెక్కిందట. ఇలాంటి అద్భుతమైన మహిమను చూపించిన వారు రఘునాథ తీర్థ శ్రీపాదుల వారు. ఎవరి శిష్యులు? విద్యానిధి తీర్థ శ్రీపాదుల వారి శిష్యులు. ఇంత అద్భుతమైన మహిమ జరిగింది. మరో సందర్భంలో రఘునాథ తీర్థ శ్రీపాదుల వారు గంగమ్మను దర్శించుకోవడానికని సంకల్పించుకున్నారట. వారి సంకల్పాన్ని గమనించి గంగా, యమున, సరస్వతి నద్యభిమానులైన దేవతలక్కడికి వచ్చి ఆ నీళ్లతో అభిషేకం చేశారట. ఎంత అగాధమైన మహిమో ఆలోచించండి రఘునాథ తీర్థ శ్రీపాదుల వారిది. మళ్ళీ విద్యానిధి తీర్థుల వారిని మరవకూడదు మనం, వారి శిష్యులు వీరు. గంగా, యమున, సరస్వతి ఈ నదులకు అభిమానులైన దేవతలు వచ్చి ఆ జలంతో ఆ నీళ్లతో వారికి అభిషేకం చేశారట. చాలా ఆశ్చర్యం అనిపించింది. అలా అభిషేకం జరిగిన తరువాత కూడా మళ్ళీ ఓసారి గంగకు వెళ్ళాలి, ప్రయాగానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ సందర్భంలో ఒక వ్యాసముష్టి అదృశ్యమైపోయిందట. వారి ఈ వ్యాపారాన్ని గమనించి భగవంతుడు ఒక రూపంతో అదృశ్యమయ్యాడు. ఆ సందర్భంలో విచిత్రమైన తపస్సును చేశారు రఘునాథ తీర్థ శ్రీపాదుల వారు మళ్ళీ ఆ వ్యాసముష్టిని సంపాదించుకోవడానికి. భగవంతుడు కలలో వచ్చి చెప్పాడట, లేదు నేనా రూపంతో వెళ్ళాను, వ్యాసరూపంతో వెళ్ళాను, కానీ ఆ వ్యాసరూపమే కూర్మరూపంతో మళ్ళీ మీకు ప్రత్యక్షమవుతుంది, దాన్ని మీరు పూజించాలి, 5 వ్యాసముష్టికలు మీ సంస్థానంలో ఉండనే ఉంటాయి, ఇది మీ మహిమకు తార్కాణం అని ఆ భగవంతుడు చెప్పాడట. కంప్లీ ప్రాంతంలో మరుసటి రోజు వారు పూజకు ఉపక్రమించగా అక్కడ కూర్మాలు వస్తూ ఉన్నాయట, తాబేళ్ళు వస్తూ ఉన్నాయట, అభిషేకం చేస్తూ ఉన్నారు. ఓ కూర్మానికి అభిషేకం చేశారు.
ప్రదక్షిణాకారంగా తిరిగింది. భగవంతుడు చెప్పాడు, ఏ కూర్మానికి అభిషేకం చేస్తే తిరుగుతుందో ఆ రూపంలో నేనొచ్చానని భావించాలి అని చెప్పినప్పుడు అలాగేనని ఆ కూర్మానికి అభిషేకం చేసినప్పుడు తిరిగింది. ఆ కూర్మమే వ్యాసరూపంతో అప్పటి నుంచి శ్రీమఠములో ఉంది అనే గాథను, ఇతిహాసాన్ని ఈ కావ్యం మనకు చెబుతుంది. ఈ ఉదంతాన్ని, ఈ ప్రసంగాన్ని అక్కడున్న వారందరూ గమనించారట, ప్రత్యక్షంగా గమనించారట. ఇలాంటి అత్యద్భుతమైన మహిమను చూపించిన వారు మహానుభావులైన రఘునాథ తీర్థ శ్రీపాదుల వారు. పరమపదానికి వెళ్ళే సందర్భం, వైకుంఠయాత్ర చేసే సందర్భం, ఆ సందర్భంలో ముళబాగులు క్షేత్రంలో శ్రీపాదరాజుల వారు లేచి నిలిచారట. ఏవో సౌజ్ఞ చేశారట చేతులతో. ఆ సందర్భంలో రఘునాథ తీర్థుల వారు కూడా చేతులతో సౌజ్ఞ చేశారట. ఏంటి, ఎవరికి అర్థం కాలేదు. ఆ సందర్భంలో విడమర్చి ఆ విషయాన్ని తమ శిష్యుల వారికి శ్రీపాదరాజుల వారు చెప్పారట. నేను నన్ను ఒట్టంగాడ్ హయగ్రీవాచార్యుల వారు ఓ 20-25 సంవత్సరాల క్రితం ఆ ముళబావులకు నన్ను తీసుకుని వెళ్ళినప్పుడు వారు చాలా సౌమ్య స్వభావులు, పండితాగ్రగణ్యులు వారు. ఆ పండితవరేణ్యులు నేను చాలా చిన్నవాడినప్పుడు నేను తీసుకొని వచ్చాననే ఉద్దేశంతో ఆ ముళబాగులు క్షేత్రంలో ఉన్న దేవాలయాలన్నిటినీ నాకు చూపించారు. ఈరోజు కూడా నేను ఆ విషయాన్ని స్మరించుకుంటాను. వారి ఆ కరుణను, వారి ఆ దయను నేను స్మరించుకుంటాను. అప్పుడు శ్రీపాదరాజుల మఠానికి తీసుకుని వెళ్ళారు. అంటే ఈ నరసింహతీర్థం ఉన్న ప్రదేశం కాదు, ఊర్లో మరొక శ్రీపాదరాజ మఠం ఉంది. అప్పుడు అక్కడ ఓ తులసీ బృందావనం ఉండేది. ఆ తులసీ బృందావనం ముందు దీపం వెలుగుతూ ఉండేది ఎప్పుడూ కూడా. అది ఈ ప్రతీకగా చూపించేవారు. ఇక్కడే శ్రీపాదరాజుల వారు కూర్చున్నప్పుడు వారికి రఘునాథ తీర్థుల దర్శనం కలిగింది అని అప్పట్లో చూపించేవారు. కానీ ఇప్పుడు కూడా ఆ గుర్తుంది, కానీ ఆ తులసీ బృందావనం మాత్రం లేదు. అలాంటి అద్భుతమైన ఘటన, ఇలాంటి మైత్రి సౌహార్దం వారిరువురిలో ఉండేదట. శ్రీపాదరాజా అని పిలిచిందే రఘునాథ తీర్థ శ్రీపాదుల వారట వారిని. వారి పేరు మొదట గురువు పెట్టిన పేరు లక్ష్మీనారాయణ తీర్థ అని. కానీ మీరు లక్ష్మీనారాయణ తీర్థులు మాత్రమే కాదు, మీరు శ్రీపాదులు అది నిజమే, మీరు రాజులు కూడా నిజమే. చూడండి, వారి ఆ రాజభోగం ఏదైతే ఉందో ఆ రాజభోగాన్ని గుర్తించి, ఆ రాజభోగంలోని వైరాగ్యాన్ని కూడా గుర్తించిన మహానుభావులు రఘునాథ తీర్థ శ్రీపాదుల వారు. కనుక మీరు శ్రీపాదరాజులు అని వారిని పిలిచారట. అప్పటి నుంచి ఆ రఘునాథ తీర్థ శ్రీపాదుల వారు పెట్టిన పేరు ఇప్పటికీ కూడా ప్రచలితమైంది. ఎవరి లక్ష్మీనారాయణ తీర్థులు అంటే అసలు ఎవరికీ తెలియదు, శ్రీపాదరాజులు అంటేనే వారి గుర్తు మనకు వస్తుంది. అలాంటి అద్భుతమైన మహిమను చూపించిన వారు రఘునాథ తీర్థ శ్రీపాదుల వారు. వారి శిష్యులే రఘువర్య తీర్థ శ్రీపాదుల వారు. నవబృందావనంలో వీరి మూల బృందావనాన్ని మనం సందర్శనం చేసుకుంటాం. అథ రఘువర్య తీర్థ యతిరాట్ సమభూత్ కిలయ ప్రథిత యశ ప్రభావ విదితాతిశయ పరిత యవన చమూభరేన పురతశ్చరతోస్య సరిత వ్యదిశత వర్తనీ మనురుద్ధ చమూరిచయ. ఈ రఘువర్య తీర్థుల వారి మహిమ ఎలాంటిదంటే, ఓ సందర్భంలో ఈ సామ్రాజ్యాన్ని దొంగిలించడానికి యవనులు, తురుష్కులు వీరి వెంట పడ్డారట. ఆ సందర్భంలో భగవంతుణ్ణి కాపాడుకోవాలి, సామ్రాజ్యాన్ని సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో రఘునాథ తీర్థ శ్రీపాదుల వారు అక్కడి నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎదురుగా భీమానది, ఎంత విచిత్రమైన ప్రవాహమో ఆ ప్రవాహాన్ని ఈదడం ఎవరి వల్ల సాధ్యం కాదు, అంత ఘోరమైన ప్రవాహం. కానీ రఘువర్య తీర్థుల వారిలో తొణుకు లేదు, బెణుకు లేదు, భయం లేదు. ఆ నదిలో నడుచుకుంటూ వెళ్ళారట. వారు ఆ నదిలో ప్రవేశించినప్పుడు ఆ నది రెండుగా చీలిపోయి వారికి మార్గం ఇచ్చిందట. ఎలా కృష్ణుణ్ణి ధరించిన వసుదేవునికి యమునమ్మ మార్గం ఇచ్చిందో, అలాగే మూల సీత, మూల రామచంద్ర, దిగ్విజయ రామచంద్ర, వేదవ్యాస వంశరామ, ప్రసన్న విఠల మొదలైన 28 ప్రతిమలను ధరించిన
ఆ రఘువర్య తీర్థుల వారికి ఈ భీమమ్మ తల్లి దారినిచ్చి ఆ రాముణ్ణి సేవించుకుందట ఆ భీమమ్మ తల్లి. ఇలా వారు వెళుతూ ఉన్నారు. వెంబడిస్తూ ఉన్న ఆ దైత్యుల్లాంటి వారందరూ కూడా, అరే వారలా లీలాజాలంగా వెళుతూ ఉన్నారే, మేం కూడా వెళ్ళగలం అనుకున్నారు. నదిలో కాలు పెట్టినంత మాత్రాన ఆ రభస ఏదైతే ఉందో, నీటి రభస, ఆ నీటి రభసను సహించలేక ఆ నీళ్లలో అందరూ కూడా కొట్టుకొని పోయారట. ఇలా సంస్థానాన్ని సంరక్షించుకున్న మహానుభావులు రఘువర్య తీర్థ శ్రీపాదుల వారు. ఆ రఘువర్య తీర్థ శ్రీపాదుల వారి తపస్సు ఒక మూర్తి అయితే ఆ మూర్తియే రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారు. యద్రఘుత్తమ శబ్దితం వ్యాఖ్యాతాశ్రత శాస్త్రేణ విశ్వం తేన ప్రకాశితం. రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారు బాల్యంలో వారికి సన్యాస ప్రదానం జరిగింది. ఇప్పుడు కూడా మనం పరమపూజ్యులైన సత్యాత్మతీర్థుల వారికి కూడా బాల్యంలోనే సన్యాసం, బ్రహ్మచర్య అవస్థంలోనే వీరికి కూడా సన్యాసం వరించింది. కనుక వారిని మనం అభినవ రఘుత్తమ తీర్థులుగా మనం వారిని స్మరించుకుంటాము. రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారు గుర్తుకు రావాలి, గుర్తుకు వస్తారు. అలాంటి అద్భుతమైన బ్రహ్మచర్యాన్ని, వైరాగ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నవారు మా గురువరేణ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు. రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారు చాలా బాల్యావస్థలో వారికి ఓ విధమైన అవమానం జరిగిందట. అవమానం జరిగినప్పుడు రాత్రి వారికి చాలా తాపం కలిగింది. ఎందుకంటే దేహంపైనే అభిమానంతో కాదు, నాకు అవమానం జరిగితే ఆ అవమానం నాకు మాత్రమే కాదు ఈ వేదాంత సామ్రాజ్యానికి అవమానం జరిగినట్లని భావించారట. ఆ వేదాంత సామ్రాజ్యానికి ప్రతినిధిగా నేనున్నాను. శ్రీమదాచార్యుల వారి పీఠమిది, హంసనామకుడైన భగవంతుని పీఠమిది, ఆ పీఠానికే అవమానం జరిగినట్లు. కనుక మనసులో చాలా సంతాపం, ఆ సంతాపంతో నిద్రించలేక వారికి బ్రహ్మముహూర్త సందర్భంలో కాస్త నిద్రకు వశమయ్యారట. ఆ సందర్భంలో గురువరణ్యుల వారు కనిపించారు, రఘువర్య తీర్థుల వారు కనిపించారు. ఇక పైన మీరు అధ్యయనం చేయడానికి ఎవరి దగ్గరికి వెళ్ళనవసరం లేదు, మీరే పాఠం చెప్పడానికి ప్రారంభించండి అని వారి నాలుకమైన బీజాక్షరం వ్రాస్తూ చెప్పారట, ఆదేశించారట. మరుసటి రోజు వేకువ జామున లేచిన తరువాత రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారు తమ పరిచారకులకు చెప్పారు, శిష్యులను పిలవండి, సుధాపాఠం చెబుతాను అన్నారు. చాలామంది అక్కడ ఉన్నారు, సజ్జనులు కూడా వారిలో ఉన్నారు. ఒకరితో ఒకరు చూసి అనుకుంటారట, చూడండి వేదాంత సామ్రాజ్యం యొక్క మహిమ ఏంటో ఈరోజు మనం తెలుసుకుంటాం, పదండి అని సంతోషంతో భక్తితో వారి ముందుకు వెళ్ళి కూర్చున్నారట. సామాన్యమైన సంస్థానమా ఇది? అర్భకుడని అన్నారే ఇన్ని రోజుల వరకు ఎందరో, ఈరోజు అర్భకుడు కాదు తన ఆర్భటమేంటో, పాండిత్యంలోని ఆర్భటమేంటో తెలియజెప్పడానికి సమయం ఆసన్నమయ్యింది, పదండి వెళదామని సంతోషంతో కొందరు వెళ్ళారట. మరికొందరు బాల్యావస్థ ఏదో చెప్పాలనే చపలత తప్ప ఏం చెప్పగలరు అనే భావనతో, సందేహంతో కొందరు వెళ్ళారట. తనకేం చెప్పడం సాధ్యం అనే దుర్భావనతో కొందరు వెళ్ళారట. వెళితే క్రిందటి రోజు గురువుల వారు ఏ వాక్యార్థాన్ని చేయడానికి అసమర్థులయ్యారో ఆ వాక్యార్థాన్నే ఎంత చక్కగా పాఠరూపంలో వారు చెప్పారంటే శిష్యులందరూ కూడా ఆహా ఓహో అనుకున్నారట. ఇది నిజమైన వేదాంత సామ్రాజ్యం యొక్క మహిమ అనుకున్నారట. ఆ పాఠాన్ని గమనించిన ఆద్యవరదాచార్యుల వారు, విద్యాభిమానం కలవారు, సాష్టాంగ ప్రణామం చేశారట. ప్రణామం చేసి వారి శిష్యరికాన్ని చేపట్టారనే గాథను మనం వింటాం. అలాంటి యతి సార్వభౌముల వారు, వారి మహిమలను ఎన్నని వినాలి మనం. ఇప్పటికీ కూడా అక్కడి గోమాతలకు, పశువులకు రోగం కలిగిన వృందావనం చుట్టూ ప్రదక్షిణం చేయించి తీసుకుని వెళ్తారట. అందరూ జాతి మత భేదం లేకుండా అక్కడ ఆ స్వామీజీ వారిని కొలిచేవారున్నారు. వారి భక్తిని గమనిస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. అలాంటి మహామహిమ కలిగిన వారు
రఘుత్తమ తీర్థ శ్రీపాదుల వారు. 5 భావబోధ అనే గ్రంథాలను వారు రచించారు. వారి తరువాత టీకాకారులు టిప్పణీకారుల సమూహమే పెరిగిందట. అలాంటి అద్భుతమైన మహిమను సంపాదించుకున్నవారు ఆ రఘుత్తమ తీర్థుల వారి శిష్యులు వేదవ్యాసతీర్థుల వారు. వేదవ్యాసతీర్థుల వారి కూడా ఒక బిరుదు ఏంటి, సామాన్యంగా గుణమున్న చోట దోషం కూడా ఉండనే ఉంటుందట. కనుక ఎందరో వెతికారట ఏదైనా దోషాన్ని గుర్తించగలమా అని. ఒక్క దోషాన్ని కూడా గుర్తించలేకపోయారట అప్పటి ప్రజలెవ్వరూ కూడా. అలా కేవలం గుణాలు మాత్రమే వారిలో ఉన్నాయే తప్ప ఒకే ఒక్క దోషం కూడా వారిలో లేదట. అలాంటి మహానుభావులు వేదవ్యాసతీర్థ శ్రీపాదుల వారు. పెనుగండలో వారి మూలా బృందావనం ఉంది. వారి శిష్యులే విద్యాధీశ తీర్థ శ్రీపాదుల వారు. ఇక వారి మహిమను ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి? జనార్దన సూరి వరేణ్యుల వారు వీరి గురించి విద్యాధీశ తీర్థ శ్రీపాదుల వారి మహిమను తెలియజెప్పే ఒక కావ్యాన్ని రచించారు. అదే విద్యాధీశ విజయ అని. అద్భుతమైన విజయ కావ్యం అది. కన్నడలో నేను దాన్ని పాఠంగా చెబుతూ ఉన్నాను. ఎంత అద్భుతమైన విజయ కావ్యం అంటే ఆ అద్భుతతను తెలిపే సామర్థ్యం నాకు లేదు. అలాంటి అద్భుతమైన మహిమ వరేణ్యులు ఆ మహానుభావులు. శ్రద్ధేయో జలనిధి రమేషహం నిధిరితి. బ్రహ్మదేవుల వారు ఈ విద్యాధీశ తీర్థ శ్రీపాదుల వారిని సృష్టిస్తూ ఉన్నప్పుడు ఏం చేశారంటే, సముద్రంలోని గాంభీర్యాన్ని, గాంభీర్యం అంటే లోతు, ఆ సముద్రంలోని గాంభీర్యాన్ని తీసి వీరిలో పెట్టారట. అందుకోసమే సముద్రంలో అక్కడక్కడ దీపాలు కనిపిస్తాయి, అక్కడ లోతు లేవు, దీపాలు కనిపిస్తాయో ఏమో, అలాంటి అద్భుతమైన గాంభీర్యం వారిలో, వారి గ్రంథాల్లో ఉన్నాయి. వారి మేధా సంపత్తు అద్వితీయమైనది, అపారమైనది. రంగోజీభట్ట మొదలైన విద్వద్వరేణ్యులందరూ కూడా వీరితో వాదం చేసి గెలవలేక ఓడిపోయి వీరి మహిమను చాటి చెప్పారు. అంతటి మహానుభావులు విద్యాధీశ తీర్థ శ్రీపాదుల వారు. అద్భుతమైన దానం చేసిన వారు ఈ విద్యాధీశ తీర్థ శ్రీపాదుల వారి శిష్యులే వేదనిధి తీర్థ శ్రీపాదుల వారు. ఈ వేదనిధి తీర్థుల వారిని బాల సరస్వతి అనే కవి పొగిడారట. వీరిని ఉద్దేశిస్తూ ఒక శ్లోకాన్ని కూడా రచించారట. ఆ శ్లోకాన్ని ఈ కావ్యం ఉల్లేఖిస్తుంది. అన్యా సన్యాస వృత్తిస్తే శ్రీమద్వేదనిధే గురో యతో యుష్మత్పదాసంగా ఉత్తమ పురుషోభవత అని శ్లేషాలంకారంతో వేదనిధి తీర్థ శ్రీపాదుల వారిని చాలా చక్కగా స్తుతిస్తారు. సన్యాస వృత్తి అంటే మీ సన్యాస జీవితం అని ఒక అర్థం. సన్యాస వృత్తి అంటే వ్యాకరణ శాస్త్రానికి ఒక వ్యాఖ్యానం. ఆ వ్యాఖ్యానం యొక్క పేరు న్యాస అని. ఆ న్యాస అనే వ్యాఖ్యానానికి మీ వ్యాఖ్యానం అంటే వేదనిధి తీర్థుల వారి వ్యాఖ్యానం ఉందట. ఆ సన్యాస వృత్తి, ఆ న్యాస అనే వ్యాకరణ వ్యాఖ్యానానికి మీరు చేసిన వ్యాఖ్యానం అత్యపూర్వమైనది అని ఇలా శ్లేషంతో స్తుతించారు. సన్యాస వృత్తి అత్యద్భుతం, లోక విలక్షణం. మీ సన్యాస జీవనం కూడా లోక విలక్షణమైనది. ఎలా లోక విలక్షణం అంటే మరో శ్లేషతో వారిని పొగుడుతారు. వ్యాకరణంలో యుష్మత్ పదం ఉన్నప్పుడు అంటే త్వం అని ఉన్నప్పుడు మధ్యమ పురుషం అక్కడ వస్తుంది. అంటే త్వం భవ మధ్యమ పురుషం ఉంటుంది త్వం అనే పదం ఉన్నప్పుడు. కానీ ఇక్కడ మరో యుష్మత్ పదాసంగ, యుష్మత్ అనే పదం యొక్క సంగం ఉన్నప్పుడు మధ్యమ పురుషం వస్తుంది. ఇది వ్యాకరణం యొక్క నియమం. కానీ మీ నియమం చాలా విలక్షణమైనది. ఏంటది? యుష్మత్ పదాసంగ. యుష్మత్ అంటే మీ పాదాల సంగతి వలన మధ్యమ పురుషం కాదు, అక్కడ ఉత్తమ పురుషులు అవుతారట. ఇలాంటి అద్భుతమైన మహిమ గలగారు మీరని బాల సరస్వతి అనే కవి వారిని వర్ణించారు. వారి శిష్యులే సత్యవ్రత తీర్థ శ్రీపాదుల వారు. ప్రస్తుతం మా కథానాయకులెవరో సత్య నిధి తీర్థ శ్రీపాదుల వారి వారి గురువులు. సత్యవ్రతం శిష్యమవాప విద్యాతపోనిధిం వేదనిధిర్యమయమీంద్ర కంఠస్య భూషా విదురాం దిశాంచ శిరోమణిర్యస్య బభూవ కీర్తి. వారి కీర్తి ఈ దేశంలో అంతటా ప్రసరించింది. విచార్య నిఖిలాగమాన్ సముపచర్య భక్త్యా గురుం నివార్య సకలానరీనపి వితీర్య సద్భ్యోధనం ప్రభావ విభోజ్వలామపి విసిర్య విసార్య కీర్తిం స్థిరం పురస్కృత యతివ్రత సజయతి స్మ సత్యవ్రత. అద్భుతమైన దానం చేశారు. అద్భుతమైన సన్యాస జీవనాన్ని వారు ఆస్వాదించారు. భక్తితో గురువులను శుశ్రూషించారు. సమస్త దుర్వాదులను
ఓడించారు. కామక్రోధాదులకు దూరంగా ఉండి అత్యద్భుతమైన సాధన చేసిన మహానుభావులు సత్య వ్రతతీర్థ శ్రీపాదుల వారు. అలాంటి మహానుభావుల ద్వారా సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారు ఈ వేదాంత సామ్రాజ్యంలో అధిష్ఠితులయ్యారు. రఘుకులపతే రచ్చ పూజ ప్రభావ సముచ్రితం నిజమధికృతం పూజ్యై ప్రాజ్యై యతి ప్రవరై పదం అధిగమయితుం కంచిత్ సత్యవ్రతో నామ యతి పుంగవ మనసి విదధేయత్నం తాదృక్ బుధోత్తమ మార్గణే. వ్యాఖ్యానంలో చాలా చక్కని మాటల్ని చెబుతారు. యతి ప్రవరై పద్మనాభతీర్థ ప్రభృతిభి అధికృతం అధిష్ఠితం నిజం పదం స్థానం ఆధిపత్యమితి యావత్. సత్యవ్రత తీర్థ శ్రీపాదుల వారు ఏ వేదాంత సామ్రాజ్యంలో అధిష్ఠితులైరా అయినారో ఈ పదం ఎలాంటిది, ఈ స్థానం ఎలాంటిదంటే పద్మనాభతీర్థ శ్రీపాదుల వారు వారి చేత అధిష్ఠితమైన స్థానం ఇది, మూల మహాసంస్థానం ఇది. ఆ విషయాన్ని వ్యాఖ్యానం ద్వారా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఇలాంటి అత్యద్భుతమైన ఈ వేదాంత సామ్రాజ్యానికి తగిన ఒక వ్యక్తి కావాలి, ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడుంది, ఆ వ్యక్తి ఎక్కడున్నారు అని వెతకడం ప్రారంభించారట. ఇక్కడికి మూడవ సర్గం సమాప్తమవుతుంది. సద్విద్యా గురు సత్యనాథ యతిరాట్ శ్రీపాద సంసేవన ప్రోద్యత్ పండిత రాజశబ్ద బిరుద య శ్రీనివాస కవి తస్య శ్రీ రఘునాథ కీర్తన సుధాస్వాదైక వృత్తే కృతౌ కావ్యే సత్యనిధీయ చారుచరితే సర్గస్తృతీయోభవత. నాలుగవ సర్గంలో వారు ఈ ఉత్తరాది మఠాన్ని, ఈ వేదాంత సామ్రాజ్యాన్ని పద్మనాభతీర్థ శ్రీపాదుల వారి ద్వారా సంప్రాప్తించిన ఈ స్థానాన్ని, ఈ స్థానంలో ఈ వేదాంత సామ్రాజ్యంలో అభిషేకం చేయడానికి యోగ్యులైన కులాచార సంపన్నులైన జ్ఞాని వరేణ్యులను వెతుకుతూ ఉన్నారు. ఇదే సందర్భంలో గోదావరి తీరం నుండి అచ్యుతాచార్యులు అనే బ్రాహ్మణులు సత్యవ్రత తీర్థుల వారి దగ్గరికి వచ్చి శిరసాష్టాంగ ప్రణామం చేసి వారి ముందు ఓ గాథను విన్నవించుకుంటూ ఉన్నారు. ఏంటా గాథ అనే విషయాన్ని మళ్ళీ మనం రేపు తెలుసుకుందామని చెబుతూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజరసర్వదేవామృత కుక్షిగమ్యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.